ఎన్టీఆర్ దెబ్బకి వెలువెలాడిపోతుందంటే సిఐడి సో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో మరి సిఐడి ఆఫీసర్స్ అంతా కూడా షాక్లో ఉన్నారు చంద్రబాబుకి సంబంధించి మీరు ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఆయనకి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అలాగే ఆయనకు సంబంధించి మీరు ఏమైనా ప్రూఫ్ చూపించగలరా అసలు ఏంటి మీ బాధ అంటూ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు సైతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి ఈ విషయం తెలుసుకొని ఎంతగానో మరి షాక్లో ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకొని అసలు చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఏసీబీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ సిఐడి పోలీసులతో అయితే ఇవే ప్రశ్నించారు చంద్రబాబు తప్పు చేశారన్నారు అసలు ఆయన ఏం తప్పు చేశారు ఆయనకి సంబంధించి అసలు ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఆయన ఆధారాలు సమర్పించి ఉంటే మీరు ఇప్పటిదాకా మరి ఊరుకునేవారా ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు అవుతోంది ఏ ఆధారాలు సబ్మిట్ చేశారు దీనికి కారణాలు లేవా అసలు ఆయన్ని ఏమనుకుంటున్నారు ఆయన ఒక సాధారణమైనటువంటి ఒక ఎంపీ ఎమ్మెల్యే అనుకుంటున్నారా ఆయన ఒక ఎక్స్ సీఎం ఆ మాత్రం అయితే మీకు తెలీదా అంటూ మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబుకు సంబంధించినటువంటి విషయం పట్ల వాళ్ల వ్యాఖ్యలు చూసి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్న విధానం చూసి సిఐడి వాళ్లకే చమ్మట్లు పట్టించారట జూనియర్ ఎన్టీఆర్ సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అడిగినటువంటి క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా ఒక్కసారిగా మండిపోతున్నట్టుగా తెలుస్తోంది సో నారా చంద్రబాబుని అడిగి సంబంధించిన ఈ విషయంలో అయితే ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడంతో ఇప్పుడు ఒక్కరికి కూడా మరి ఆ రేంజ్ లో అయితే సమాధానం చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం